అందరికీ నమస్కారం అండి అస్సలకి ఇక్కడ మామూలుగా మేము మైక్ తీసుకుని మాట్లాడటమే రేరు ఇవాళ పొద్దున అంటే సుందరానికి ఫంక్షన్లో మమ్మల్ని మాట్లాడిచ్చారు మళ్ళీ ఇక్కడ రెండోసారి మాట్లాడేస్తున్నారు ఎనియో ఇక్కడ మెయిన్గా కంగ్ మా గగన్ మా రంగస్థలంలో చిన్న క్యారెక్టర్ ఏం చేశాడు అలాంటి కలర్ ఉన్న ఈ రా రస్టిక్ సినిమా అలాంటి దీనిలోనే మళ్ళీ మాకు ఆ రంగస్థలం షేడ్స్ కనపడుతున్న సినిమాలో చేయటం చాలా బాగుంది అలాగే జగత్ గారు చాలా బాగా చేసినట్టు అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే మోర్ ఓవర్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలండి మా శేఖర్ మాస్టర్ హూ ఇస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ హిస్ ఫిలిమ్స్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ హిస్ వర్క్ అన్ని అంత ప్యాషన్ ఉన్న ఆయన ఇవాళ ఈవెంట్కి రాలేకపోవటానికి మెయిన్ రీజన్ ఐఎమ్ వెరీ వెరీ సారీ మీ అందరికి సారీ చెప్పాలి మా సర్కార్ వారి పాట లాస్ట్ సాంగ్లో ఉన్నారు ఆయన వర్క్ టెన్ ఓ క్లాక్ దాకా అవుతుంది కాబట్టి రాలేపోయారు మీకు ఆయన తరఫున మేము మా సినిమా చేస్తున్నారు కాబట్టి మేము సారీ చెప్పుకోవాలి ఆయన రాలేపోయినందుకు అదొకటి నెక్స్ట్ ఈ సినిమా చూసినాక నాకు రంగస్థలం నాకు అసలు అలా కొట్టొచ్చినట్టు అలా కనపడింది మెయిన్ ఏంటంటే పాత రోజుల్లో రాయలసీమ బ్యాక్డ్రాప్లో సామరసింహారెడ్డి వచ్చింది అలాగే అక్కడ బిగిన్ అయితే ఒక అరవై డెబ్బై సినిమాలు వచ్చినాయి కానీ దేని దానికే ఒక యునిక్ స్టైల్ ఉంది ఆ కథలోనో ప్లాట్లోనో ఏదో ఒక చేంజ్ ఉంటా ఉండేది అలాగే ఈ ధర్మపురి మళ్ళీ రంగస్థలం లాగా ఈ చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలని గగన్కి జగత్కి అందరికీ మంచి పేరు రావాలని ప్రొడ్యూసర్ భాస్కర్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా సార్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్ డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని చాలా చాలా చిన్న సినిమాలు వచ్చినాయండి కానీ చూడగానే ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంది కదరా ఇదేదో కొడుతుందిరా అనే ఫీల్ చాలా తక్కువ వాటికి వస్తాయి అది డెఫినెట్గా ఆ కలర్ అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఈ మీ ట్రైలర్ ఇచ్చింది డెఫినెట్గా అందరూ ఫస్ట్ డే వాచ్ చేసే అంత ఇంట్రెస్ట్ కూడా ఉంది వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ క్యాస్ట్ అండ్ క్రూ అండి ఈ సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలండి లాస్ట్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయింది ఐ గోట్ ఎ ఛాన్స్ టు మీట్ ప్రశాంత్ అండ్ కేజీఎఫ్ డైరెక్టర్ అండ్ హీరో వీళ్ళందరినీ కలిశాను నేను తర్వాత ప్రశాంత్ ఏదో మాట్లాడుతుంటే అతను చెప్పింది ఒకటే వాళ్ళ బ్యాక్ స్టోరీ చూస్తే ఎంత ఇంట్రెస్టింగ్ ఉందంటే మీ సినిమాలో పనిచేసిన వాళ్ళు ఎవరిని చిన్న టెక్నీషియన్లో మాకు ఈ బడ్జెట్ ఉంది కాబట్టి వీళ్ళనే తీసుకున్నాను అనుకోవద్దండి ఎవరి దగ్గర ఎంత ఫైర్ ఉందో ఎవ్వరికి తెలియదు ఆ అవుట్పుట్ చూస్తుంటే దీంట్లో కూడా ఆ కలర్ కనపడుతుంది కొన్ని విషయాలు ప్రశాంత్ చెప్పింది నేను చెప్పాలి మీకు వాళ్ళ డిఓపి ఆయన పేరు ఏదో గౌడ ఏదో ఉందండి కరెక్ట్గా నాకు గుర్తులేదు కానీ ఆయన ఆయన అంతకు ముందల సినిమాకి ఆయన స్టిల్ కెమెరామెన్గా చేశారంట స్టిల్ కెమెరామ్యాను డిఓపి ఫైర్ ఉందని ఆయన అలా తీసుకున్నారు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఆయనకి వాళ్ళ ఊర్లో ఏదో సొంత వాళ్ళ నాన్నగారు గోల్డ్ స్మిత్తో ఏదో అయితే ఆ పని చేస్తా ఈ మ్యూజిక్ పని కూడా చేస్తాడు అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఆల్ ఇండియా లెవెల్ అంత సెన్సేషన్ అయ్యాడు అలాగే ఆయన టీంలో ప్రతి ఒక్కళ్ళు అలా ఆయనకి నచ్చినప్పుడు ఎడిటర్ ఉన్నాడు నైన్టీన్ ఇయర్స్ అంటండి అతను ఫ్యాన్ మేడ్ వీడియోస్ చేసేవాడు భలే కట్ చేశాడని చెప్పి కేజీఎఫ్ టూకి ఎడిటర్ని చేశాడు ఆయన అంటే ఎవరు ముందర వాళ్ళకున్న స్థాయియో లేకపోతే ఇదో కాదు వాళ్ళ ఉన్న టాలెంట్ చూసి పిక్ చేసుకున్నాడు అది నేషనల్ లెవెల్ ఆల్ ఇండియా లెవెల్లో చాలా చాలా పెద్ద హిట్ అయింది కమింగ్ టు ద టెక్నీషియన్స్ పార్ట్ చూస్తే ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే వీళ్ళందరూ ఈ బ్యాక్గ్రౌండ్ ఇంత చిన్నోళ్ళ అనుకుంటాం కానీ పెద్ద సినిమా పెద్ద మోత చేయటానికి వాళ్ళు చిన్నోళ్ళ యనమల పేరు ఉందా అసలు ఏం అవసరం లేదండి ఇప్పుడు ఈ టెక్నీషియన్స్ వీళ్ళందరం చూస్తే నాకు వెంటనే ఆ స్టోరీ చెప్పాలనిపించింది కేజీఎఫ్ టూది డెఫినెట్గా వీళ్ళందరు పెద్ద మార్క్ వేస్తారని చాలా బలంగా నమ్ముతున్నాం అలాగే వన్స్ అగైన్ ఐ కంగ్రాజులేట్ ఆల్ కాస్ట్ అండ్ క్రూ హూ వర్క్ ఫర్ దిస్ ఫిలిం రిలీజ్ డేట్ ఎప్పుడు అనుకున్నారు నాకైతే ట్వంటీ సెకండ్ సారీ సారీ ఏప్రిల్ ట్వంటీ సెకండ్ డెఫినెట్గా నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ కేజీఎఫ్ అన్నాను అదే కేజీఎఫ్ కంటిన్యూటీలో ఈ సినిమా వస్తుంది మా రంగస్థలం షేడ్స్ ఉంది కేజీఎఫ్ కంటిన్యూటీలో వచ్చింది రెండు క్లబ్ చేసి ఈ సినిమా స్థాయికి ఐదు రెట్లు చేస్తే మళ్ళీ ఆ రేంజ్ అచీవ్ చేసినట్టే ఐ హోప్ ఇట్ విల్ హ్యాపెన్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రవిజీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ మీరు ఇవాళ ఇక్కడికి విచ్చేసినందుకు థ్యాంక్ యూ స్పెషల్ థ్యాంక్స్ టు యూ అండ్ మీ వర్డ్స్ మీ లైన్స్ ఏవైతే ఉన్నాయో అందరికీ చాలా చాలా బూస్ట్ ఇస్తుంది

ఆదిత్య మ్యూజిక్ మాధవ్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ నిరంజన్ గారు కూడా వేదిక వేదికగా కోరుకుంటున్నాం ఈ పాటలన్నీ కూడా మార్కెట్ లోకి ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి